అన్న, ఒక మీడియాలో అది ట్వీటా లేకపోతే ఒక వీడియోనే వైరల్ అయింది, మీరే మీరు మాట్లాడిందే, రానున్న రోజుల్లో కాంగ్రెస్ లీడర్స్ ని ఒక్కొక్కరుగా సస్పెండ్ చేయడం జరుగుతుంది, చేస్తారు అని కూడా ఒక వీడియో ఉంది, దాని గురించి మీరే ఎందుకు అని చెప్పారు? అలాగే వెళ్ళగొట్టింది బాదాప్తా ముఖ్యమంత్రి అవుతారని కూడా వెళ్ళొచ్చు, చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకన్నా ఎందుకు ఎప్పుడైతే అయినా మాక్సిమం వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తారు. నన్ను కూడా చాలా హ్యూమిలియేట్ చేసిండు, నన్ను కలుద్దామని ఇంటికి పోయినప్పుడు బయట ఉండిపోమని చెప్పుడు, అపాయింట్మెంట్ దొరకకపోవడు, నన్ను బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి నన్ను బక్క చేసిన యావరేజ్ లీడర్ అని చెప్పాను. రేవంత్ రెడ్డి కాదు, ఆయన స్వయంగా అంటే అంత వ్యక్తిగతంగా అంటే అక్కస్ ఎందుకు ముఖ్యమంత్రి అంటే ఒక పిసిసి పైన అట్లా అనొచ్చు. అట్లా నువ్వు నా ఏఐసిసి మెంబర్ ఉండే, నేను ఆల్ ఇండియా అది చేసిన, నాలుగు రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఉండే, నాకు రెగ్యులర్గా ఏదో స్టేట్ ఇన్ఛార్జ్ పంపారు, అది తీపిచ్చేసినావు, పిసిసి మెంబర్ కూడా వీకినావు, నాది పిసిసి జనరల్ సెక్రటరీ ఉండే ఆ పోస్ట్ కూడా వీకినావు, అన్ని పోస్టులు వీకినావు. ఎందుకన్నా అంత మీ మీద కక్ష ఏంటి? ఒక రీజన్ ఒకటి ఏంటంటే అమ్మా, ఆయనకు సబ్జెక్ట్ లేదు. నేను చెప్పినా స్కామ్స్ అని నేను బయటకు, 179 కేసులు నేను బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వేసిన, ఒట్టినాగుల పిల్ల ఐటీఈడీ ఆధీనంలో ఉన్న భూములు వాళ్ళు అమ్ముకుంటుంటే కిషన్ రెడ్డి ఇంటికి పోయి కంప్లైంట్ ఇచ్చిన, బీజేపీ ఆఫీసర్ లోపలి పోయి బండి సంజయ్కి ఇచ్చిన, వాళ్ళు ఈ రోజు వాళ్ళు కూడా మాట్లాడలేదు జిఎస్టీ గురించి, ఓపెన్ ఛాలెంజ్ డ్రగ్స్ కేసులో కూడా నేను ఇన్వాల్వ్ మాట్లాడు, నేను మాట్లాడిన ఒక అంశం కూడా లేదు వాళ్ళకి, ప్రతి అంశంలో నా ఉద్యమం అని ఓరో లేక, వీళ్ళకి సబ్జెక్ట్ లేదు, వీళ్ళు నాలుగు పార్టీలు తిరిగినోడు జరిసిన, నన్ను ఏదైతే చూపేయడానికి ఏం లేదు కదమ్మా, నేను ఒకటే పార్టీలో 34 సంవత్సరాలు ఏ పార్టీ మారకుండా గుడ్ నా యవ్వనాన్ని దారపోసిన, 16 ఏళ్ల వయసులో నేను టీ పురుషోత్తమరావు గారికి పోలింగ్ ఏజెంట్కి వెళ్ళి నా కెరియర్ స్టార్ట్ అయింది. ఆ రోజుకెళ్ళి నేను ఇవాళ వరకు కాంగ్రెస్కి నికాజుకున్నా, రేపు కూడా నేను కాంగ్రెస్ బాధిగానే ఉంటా, కాంగ్రెస్ ఐడియాలజీతో ఉంటా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాను, ఎందుకంటే నేను ఐడియాలజీతో కోసం వచ్చాను, ఇలా నేను పదవుల కోసమో దీనికోసం రాలే, నీకు ఇలా కాంగ్రెస్లో పదవులు లేకుంటే అన్యాయం చేసినా నువ్వు బీఆర్ఎస్కి పోతావు కావచ్చు, బీజేపీ ఆల్రెడీ అట్లనే అట్లా నాలుగు పార్టీలు తిరుగుకుంటే పార్టీలోకి వచ్చింది కదా రేవంత్ రెడ్డి, బీజేపీ బీఆర్ఎస్ తెలుగుదేశం ఇలా కాంగ్రెస్ రేపు ఏదో మాకు అట్లా కాదు కదా, మాకు ఒకటే ఉంటుంది, ఒకటే ఐడియాలజీ, అది కాంగ్రెస్ ఐడియాలజీ, కాబట్టి రేపు ఇండియా కూటమికే నేను సపోర్ట్ చేస్తే దానికే ఓట్లేమని చెప్తాను, డౌటే లేదు.